మనం ఈ వీడియోలో మనకు లైటింగ్ సర్క్యూట్స్ తర్వాత ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఏపీఎస్సి సిలబస్ అయినా తర్వాత ఏది మన టీఎస్పిఎస్సి సిలబస్ అయినా కానీ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది సో దిస్ విల్ బి కవర్డ్ అండర్ మన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఓకే సో దీంట్లో ఏంటంటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సింబల్స్ ఉన్నాయి ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లోపల ముఖ్యంగా ఆటోమొబైల్లో యూజ్ చేసే ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ లోపల ఎలాంటి మనం సింబల్స్ యూజ్ చేస్తాము రకరకాల ఎలిమెంట్స్కు ఓకేనా అవి మనం ఈ వీడియోలో చూద్దాం ఓకేనా సో గ్రౌండ్ ఆర్త్ ఎర్త్ మనం ఎర్త్ను ఎర్థింగ్ చేయడానికి ఏదైతే మనం ఒక సింబల్ యూజ్ చేస్తామో అది మనకి ఏంటంటే ఒక లాగా చూపిస్తుంది సో దట్ విల్ బీ షోయింగ్ డౌన్ వర్డ్స్ ఓకే సో మనం ఇక్కడ చూసేస్తే సో మనం ఇంగ్లీష్ కూడా చదువుకుందాము అట్లానే మనం తెలుగులో కూడా అనలైజ్ చేద్దాము సో ఏ గ్రౌండ్ సింబల్ ఐఈసి సింబల్ ఫైవ్ జీరో వన్ సెవెన్ ఐడెంటిఫైస్ ఏ గ్రౌండ్ టర్మినల్ సో ఇట్ కెన్ బి యూస్డ్ ఫర్ ఎ జీరో పొటెన్షియల్ రిఫరెన్స్ మనకి ఏంటంటే జీరో పొటెన్షియల్ రిఫరెన్స్కు మనం యూజ్ చేస్తాము ఫ్రమ్ వేర్ కరెంట్ ఈస్ మెజర్డ్ ఓకే ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ఎలక్ట్రికల్ షాక్ ప్రొటెక్షన్ సో బేసికల్గా మనం ఇది గ్రౌండ్ ఆర్ ఎర్థింగ్ సింబల్ ఎందుకు ఎర్త్ అనేది ఎర్థింగ్ అనేది ఎందుకు పెడతాము సో మనము షాక్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి రక్షించడానికి మనము యూజ్ చేస్తాము ఓకేనా దేర్ ఆర్ అ ఫ్యూ డిఫరెంట్ గ్రౌండ్ సింబల్స్ ఇంకా ఇంకా కొన్ని వేరే గ్రౌండ్ సింబల్స్ కూడా ఉన్నాయి సో ద వన్ వీఆర్ షోయింగ్ హియర్ ఈజ్ ద ఎర్త్ ఎర్థింగ్ బట్ దేర్ ఇస్ ఆల్సో ఏ ఛాసిస్ అండ్ డిజిటల్ కామన్ గ్రౌండ్ విత్ స్లైట్ వేరియేషన్స్ టు దిస్ కంబాల్ సింబల్ ఓకే ఇది కాకుండా మనకి ఇంకా కొన్ని వేరే సింబల్స్ కూడా ఉన్నాయని చెప్తున్నాడు మనకి ఇక్కడ వాడు చూపించలేదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రెసిస్టర్ రెసిస్టర్ రెడ్యూసర్స్ కరెంట్ ఫ్లో మెయిన్గా మనకు రెడ్యూసర్స్ మన రెసిస్టెన్స్ యొక్క ఇంపార్టెన్స్ చూసుకుంటే అది ఏం చేస్తుందంటే మనకు ఒక సర్క్యూట్లో ఉన్న కరెంటు రెడ్యూస్ చేస్తుంది తగ్గిస్తుంది సో ఇన్ అ స్కెమాటిక్ దిస్ ఈజ్ డిప్రజెంటెడ్ విచ్ విత్ అ ఫ్యూ జిగ్జాగ్ స్క్విగిల్స్ ఓకే వి ఆర్ షోయింగ్ సో స్క్విగిల్స్ అంటే మనకి ఇలా సెరేషన్స్ లాగా చూసినారా సో దట్ అది ఆ సింబల్ అన్నట్టు వి ఆర్ షోయింగ్ ద యుఎస్ జపాన్ వర్షన్ ఆఫ్ దిస్ సింబల్ ఐటిపల్లి సో ఐటీపలి అనేది మీకు తెలుసు కదా ఇది మన ఇది ఎలక్ట్రానిక్స్ సంథింగ్ ఏదో ఉంది సో ఇది మన ఇట్ హ్యాస్ గాట్ సమ్ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ సంథింగ్ ఏజ్ దేర్ ఓకేనా సో మనకి ఏంటంటే యూ యుఎస్ జపాన్ వర్షన్ ప్రకారం మనకు రెసిస్టెన్ ఎట్లా చూపించాడో వాడు చూపించాడు సో సో ఇక్కడ ఏంటంటే స్కి స్కిగిల్స్ అన్నాడు దాన్ని ఓకే ఆ రెండు లైన్ల మధ్యలో పెట్టిన ఓకేనా ఇట్లా పైకి కిందుకు వస్తున్నాయి కదా దాన్ని ఏమంటే స్క్రిగిల్స్ అంటాడు ఇంగ్లీష్ లోపల ద యూకే యూజెస్ ఏ సింపుల్ బాక్స్ మనకు యూకే వచ్చేస్తే ఈ సింబల్ ఏమో యూకే యూఎస్ జపాన్లో యూజ్ చేసేది మనకు యూఎస్ జపాన్ ప్రకారం చూపించేది మరి బట్ యూకేలో మాత్రం ఏంటంటే ఒక ఒక లైన్ మీద స్టేట్ లైన్ మీద ఒక బాక్స్ లాగా చూపిస్తాడు ద యూకే యూజెస్ ఏ సింబల్ బాక్స్ ఏ సింపుల్ బాక్స్ ఓవర్ ఏ స్టేట్ లైన్ ఐఈసీ ఓకే సో దేర్ ఈస్ ఆల్సో దెర్ ఆల్సో సింబల్స్ ఫర్ వేరియబుల్ అండ్ అడ్జస్టబుల్ రెసిస్టర్స్ యాజ్ వెల్ యాజ్ థర్మల్ అండ్ ప్రీసెట్ రెసిస్టర్స్ అంటే మనకు రకరకాల వేరియబుల్ రెసిస్టర్స్కు అడ్జస్టబుల్ రెసిస్టర్స్కు తర్వాత థర్మల్ అండ్ ప్రిసెట్ రిజిస్టార్కు రకరకాల సింబల్స్ ఉన్నాయని చెప్తున్నాడు సో దాంట్లో అవి మనకి దీంట్లో ఈ దీంట్లో ఈ మనకు దీంట్లో చూపించలేదు ఓకేనా నెక్స్ట్ వచ్చేది స్విచ్ అంగా మనకు మనకు ఆల్రెడీ మనకు స్విచ్ యొక్క ఉపయోగం తెలుసు మనకు ఏం చేస్తాం చూద్దాము ఓకేనా స్విచ్ డిస్కనెక్ట్ ద కరెంట్ వెన్ ఓపెన్ ఎప్పుడైతే మనం స్వ సర్క్యూట్ ఓపెన్ చేస్తామో అది మనకు ను డిస్కనెక్ట్ చేస్తుంది అంటే కరెంట్ ఫ్లో ఉండదు మనకు ఓకే స్విచ్ డిస్కనెక్ట్స్ ద కరెంట్ వెన్ ఓపెన్ వీఆర్ షోయింగ్ ఏ సింపుల్ ఎస్పీఎస్టీ సో ఈ రెండు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్పీఎస్టీ ఎస్పీ డిటీ ఎస్పీఎస్టీ అంటే ఏంటంటే సింగిల్ పోల్ సింగిల్ త్రో ఓకే అట్లానే ఎస్పీటీ అంటే సింగిల్ పోల్ డబల్ త్రో ఓకే టాగర్ స్విచ్ బట్ దేర్ ఆర్ వేరియేషన్స్ ఫర్ సింగిల్

మనకి ఏంటంటే మనకు ఈ కెపాసిటర్ అన్నారు ఓకేనా కెపాసిటర్ ఎట్లా చూపిస్తాము కొన్ని దీంట్లో ఏంటంటే మనకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఓకేనా సో కెపాసిటర్ తర్వాత ఏది ఇంకా ఇంకొక సింబల్ మనకు నెక్స్ట్ మనకు వస్తుంది సో ఈ రెండింటి మనకు కన్ఫ్యూజ్ కావద్దు ఓకేనా సో కెపాసిటర్ సో కెపాసిటర్ ఏం చేస్తుంది మనం చూద్దాము అట్లానే ఏ కెపాసిటర్ సింబల్ షోస్ టూ టర్మినల్స్ రన్నింగ్ ఇంటూ ప్లేట్స్ బేసికల్గా మన కెపాసిటర్లో మనకు తెలుసు కదా ప్లేట్స్ ఉంటాయి మనం ఇంటర్మీట్లో చదివి ఉంటాము ఖచ్చితంగా సో అవి డిశ్చార్జ్ ఛార్జింగ్ అవుతాయి కెపాసిటర్ అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ లోపల సో ఏ కెపాసిటర్ సింబల్ షోస్ టూ టర్మినల్స్ రన్నింగ్ ఇంటూ ప్లేట్స్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక టర్మినల్స్ కనిపించాయి కదా అవి రెండు ప్లేట్స్ లాగా కనిపిస్తు కనిపిస్తున్నాయి ద కర్వ్ ప్లేస్ ఇండికేట్స్ దట్ ద కెపాసిటీస్ పోలరైజ్డ్ సో మనకి కర్వ్డ్ టైప్స్ ఏం చూపిస్తుంటే కర్వ్డ్ ప్లేట్ చూపించినాడు కదా సో దట్ ఈస్ షోయింగ్ దట్ ద కెపాసిటీస్ పోలరైజ్డ్ ఓకేనా ద కర్వ్డ్ సైడ్ హ్యాస్ లోవర్ వోల్టేజ్ ఓకే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్ట్రైట్ ప్లేట్ ఒకటి ఉంది కర్వడ్ ప్లేట్ ఒకటి ఉంది ఈ కర్వ్డ్ సైడ్ తక్కువ ఓల్టేజ్ ఉంటుంది మనకు స్ట్రైట్ ప్లేట్ లోపల మనకు ఎక్కువ వోల్టేజ్ ఉంటుంది ఏ స్మాల్ ప్లగ్ ప్లస్ సైన్ కెన్ బి యాడ్ టు ద స్ట్రైట్ లైన్ విచ్ ఇండికేట్స్ పాజిటివ్ పిన్ సో మనకు ఇంకోటి ఏది ప్లస్ సైన్ యాడ్ చేయమన్నాడు దేనికంటే మనకు పాజిటివ్ పిన్ చూపించడానికి ఈ ఏంటి మనకు ఇది ఈ వర్టికల్ లైన్ ఉంది కదా దానికి ఏంటంటే స్ట్రేట్ సైడ్కు ఒక ప్లస్ సింబల్ యాడ్ చేయమన్నాడు ఓకేనా సో దేనికి మనకు పాజిటివ్ పిన్ పిన్కోకను ఓకేనా సో నెక్స్ట్ ఫ్యూజ్ ఫ్యూజ్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్ చూసేస్తే ఏ ఫ్యూజ్ ప్రొటెక్ట్స్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ బై స్టాపింగ్ ద ఫ్లో ఆఫ్ ద కరెంట్ ఓకేనా ఎప్పుడైతే మనకు కరెంటు ఎక్కువ అయిపోతుందో ఆ ఫ్యూజ్ ఏమైతే మెల్ట్ అయిపోతుంది ఓకేనా సో ద ఫ్యూ ఇది ఏందో రక్షిస్తుంది మనకు సర్క్యూట్ లోపల ఎలక్ట్రికల్ సర్క్యూట్ను బేసికల్గా ఆ యొక్క డివైజ్ను రక్షిస్తుంది అన్నట్టు ఓకేనా ఏ ఫ్యూజ్ ప్రొటెక్ట్స్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ బై స్టాపింగ్ ద ఫ్లో ఆఫ్ ద కరెంట్ వెన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ కరెంట్ ఎక్సీడ్ ద సెట్ వ్యాలూ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ఎంపీ సెట్ చేసామనుకోండి సో ఎప్పుడైతే మనకు కరెంట్ లోడ్ తగ్గినప్పుడు కరెంట్ లోడ్ పెరిగినప్పుడు కరెంట్ పెరిగిపోతుందో కరెంట్ ఎక్కువ తీసుకుంటుందో మనకి ఏమవుతుంది మనకు సో డెఫినెట్గా అది కాలకుండా ఉండడానికి ఏంటంటే మనకి ఏం చేస్తుంటాడు అంటే సర్క్యూట్ ఓపెన్ చేసేస్తుంది ఓకేనా అది మెల్ట్ అయిపోతుంది సో విత్ ద ఇంటెన్షిషన్స్ ఆఫ్ కరెంట్ అంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ యాంపైర్ సెట్ చేసాం అనుకోండి ఇఫ్ కరెంట్ ఈజ్ ట్వెల్వ్ యాంపేయర్ అనుకో అప్పుడు ఏమైంది అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది ఓకేనా సో ఫ్యూజ్ ప్రొటెక్ట్స్ సెలెక్టెడ్ సర్క్యూట్స్ బై స్టాపింగ్ ద ఫ్లో ఆఫ్ ద కరెంట్ ఆఫ్ ద కరెంట్ ఎక్సైడ్ ద సెట్ ఏం ఇం చేస్తుంటే ఏది మన కరెంట్ ఫ్లోను ఆపేస్తుంది అన్నట్టు ఓకేనా ఎప్పుడైతే మనకు సెట్ వ్యాల్యూ ఇంతకుముందు చెప్పాను కదా టెన్ యాంపైర్స్ కంటే టెన్ అంపైర్స్ దాటినప్పుడు మనకు ట్వెల్వ్ అంపైర్స్ అయినప్పుడు ఏమవుతుంది అది మనకు క్లోజ్ చేసేస్తుంది ఓకేనా ఓపెన్ చేసేస్తుంది సర్క్యూట్ ఏమైతుంది రన్నింగ్ టు ప్లేట్స్ ఓకేనా సో మనకు ఇదేం చూసాం మనం ఇక్కడ రైట్ స్టాప్ చేస్తుంది కరెంట్ ఫ్లోను స్టార్ట్ చేస్తుంది ఓకే ఇట్ డస్ దిస్ బై మెల్టింగ్ ఎ స్పెషల్ వైర్ ఒక దీని ఫ్యూజ్కి మనకు ఒక స్పెషల్ మెటల్తోటి వైర్ తయారు చేస్తాడు అది మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అయ్యానే ఏమవుతుంది సర్క్యూట్ ఓపెన్ అయిపోతుంది సో సర్క్యుట్ సర్క్యూట్ ఓపెన్ అయిపోతే ఏమైతే మనకు డెఫినెట్గా కరెంట్ ఫ్లో ఉండదు సో అనుక మనకి ఏంటంటే ఆ డివైస్ అనేది ప్రొటెక్ట్ అయిపోతుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఆంటెనా సో యాంటెనా ఇక్కడ మా ఆంటెనాకు మనకు ఒక సింబల్ ఇచ్చాడు చూడండి ఈ మార్క్స్ డివైస్ రాడ్ ఆర్ వైడ్ డిజైన్ టు క్యాప్చర్ రేడియో ఎలక్ట్రానిక్ మే మ్యాగ్నటిక్ వేవ్స్ ఇంటూ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అండ్ వైస్ వర్సా ఎలక్ట్రో మ్యాగ్నటిక్ వేవ్స్ను ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లాగా లేకుంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఎలక్ట్రో వేవ్స్ వేవ్స్గా కన్వర్ట్ చేయడానికి మనకి ఎన్ని మనకి యాంటెన్ అనేది యూజ్ చేస్తాము ఓకేనా మనకు దీని సింబల్ చూసేస్తే మనకు ఇప్పుడు ఈ రకంగా మనకు కనిపిస్తుంది ఓకేనా సో అ రాడ్ కానీ వైర్ కానీ ఓకేనా సో బేసికల్గా దాని పర్పస్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రో మ్యాగ్నిటికల్ టు ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ టు ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సిగ్నల్స్ ఓకేనా కన్వర్ట్ చేయడం నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండక్టర్ సో ఇండక్టర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకి ఇది ఎట్లా చూస్తాం చూద్దాము అండ్ ఇండక్టర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ కాయిల్ ఆర్ రియాక్టర్ దీనికి మనకు ఇండక్టర్కి ఇంకో పేరు ఏంటంటే కాయిల్ అంటాము లేకుంటే రియాక్టర్ అంటాము ద కాయిల్ స్టోర్స్ ఎనర్జీ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ ఫ్లక్స్ ఈ యొక్క ఏంటి ఏంటంటే ఇది ఈ కాయిల్ అనేది ఎనర్జీని మ్యాగ్నెటిక్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది మ్యాగ్నటిక్ ఫీల్డ్ ఓకే అండ్ ఇండక్టర్ సింబల్ లుక్స్ లైక్ ఏ సిరీస్ ఆఫ్ లూప్డ్ కాయిల్స్ మనకి ఇక్కడ చూస్తే సో లూపుడ్ కాయిల్స్ అని ఒక దిక్కు జమైనట్టు ఉంది కదా జాయిన్ ఉంది కదా సో అది మనకు ఒక ఇండక్టర్ను చూపిస్తుంది ఇండక్టర్ సింబల్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ సో మనకు ఇండక్టర్ కు ట్రాన్స్ఫార్మర్కి ఏంటంటే మనకి ఇక్కడ రెండు కాయిల్స్ ఉంటాయి దాంట్లోనేమో ఇండక్టర్లోనేమో ఒకటే కాయిల్ ఉంటుంది ఓకేనా ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ టూ ఆర్ టూ ఆర్ మోర్ కాయిల్స్ కప్పుడ్ బై మ్యాగ్గ్నేటిక్ ఇండక్షన్ ఓకేనా దీంట్లో మనకు బేసికల్గా ఏంటంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ప్రైమరీ కాయిల్ అంటాము రైట్ సైడ్ ఉన్నదాన్ని సెకండరీ కాయిల్ అంటాం ఓకేనా సో మనకి ఇక్కడ రెండు కాయిల్స్ ఉంటాయి ట్రాన్స్ఫార్మర్ లోపల ఓకేనా ద ఫంక్షన్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్ ఇస్ టు స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ ఆల్టర్నేటింగ్ ఓల్టేజ్ వైల్ మెయింటైనింగ్ పవర్ ఎట్ సేమ్ లెవెల్ అంటే పవర్ సేమ్ ఉంచుతూ మన వోల్టేజ్ను పెంచడానికి తగ్గించడానికి యూజ్ చేసే దానివ్వం మనం ట్రాన్స్ఫార్మర్ అంటాము ఓకేనా ఒకవేళ ఓల్టేజేజ్ ఇంక్రీజ్ ఇంక్రీస్ చేస్తేనేమో దాని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాము వోల్టేజ్ను డిక్రీజ్ చేస్తే దాన్ని ఏమంటాం మనం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం ఓకేనా నెక్స్ట్ మోటర్ ద మోటార్ ఇస్ అ డివైస్ దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ అంటే మనకు మోటార్ అనేది ఒక ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటి మనకు ఇట్ ఈస్ గోయింగ్ టు రొటేట్ ద షాప్ అంటే షాఫ్ట్ రొటేట్ టైంలో మనం ఏమనుకోవచ్చు మనకు మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయిన అయిందని చెప్పుకోవచ్చు ఓకేనా సో ద మోటార్ ఇస్ ద డివైస్ దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ ఓకే సో ఇది ఏంటంటే బేసిక్గా ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానిక్ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తుంది అంటే రొటేషన్ ఆఫ్ ద షాప్ లాంటి కన్వర్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని ఏమంటే మనం మోటార్ అంటాం ఓకే ఈ మోటర్ ఎట్లా సింబల్ చూపిస్తామంటే ఒక సర్కిల్ పెట్టేసి దాంట్లో ఎం అంటే మోటారు రైట్ సైడ్ లైన్ ఒక లెఫ్ట్ సైడ్ లైన్ మనం చూపిస్తాము సో దట్ దట్ ఈస్ హౌ యు ఆర్ మోటార్ ఇండికేటెడ్ రైట్ నెక్స్ట్ వచ్చేసి సోర్స్ ఈ పవర్ సోర్స్ బేసికల్ ఓకేనా ఈ మనకు డీసీ కానీ ఏసీ కానీ మనం చూపిస్తాం ఓకేనా డీసీ అంటే డైరెక్ట్ కరెంట్ ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఓకే సో ఈ సోర్స్ రిప్రజెంట్స్ ద పవర్ సోర్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఓకే ద సింబల్ రిప్రజెంట్ డైరెక్ట్ కరెంట్ సో ఇప్పుడు ఇచ్చిన కింద ఇచ్చిన సింబల్ ప్లస్ మైనస్ సర్కిల్ లోపల ఉంటే మనకు ఈ డైరెక్ట్ కరెంట్ చూపిస్తుంది టూ రిప్రజెంట్ ఏసీ కరెంట్ ద ప్లస్ అండ్ మైనస్ సైన్స్ ఆర్ రిప్లేస్డ్ విత్ వేవ్ ఈ లోపలే సర్కిల్ లోపల ఒక వేవ్ లాగా మనకు ఇండికేట్ చేసేస్తే మనం దాన్ని ఏమంటా మనం అదే దీన్ని చూపిస్తే మనకు ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీని చూపిస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ బ్యాటరీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకు డివైస్ తెలుసు కదా మనకు ఎలక్ట్రికల్ సర్కిట్స్ ఎలక్ట్రానిక్ సర్కిట్స్ లోపల సో దీంట్లో చూస్తే మనకు బ్యాటరీస్ ఆర్ రిప్రజెంటెడ్ ఆన్ ఎ స్కమాటిక్ విత్ పేర్ ఆఫ్ డిస్ప్రపోర్షనేట్ పారల్ ఇంతకుముందు కెపాసిటర్ చూసాం కదా కెపాసిటర్కి ఏంటి మనకు ఒకటి స్టేట్ ఉంది ఇంకోటి కర్రడ్ ఉంది కానీ బ్యాటరీ మాత్రం ఒకటి పెద్ద లైన్ ఒకటి చిన్న లైన్ ఉంటుంది ఒకటే కాకపోతే రెండు పారల్ ఉంటాయి సో బ్యాటరీస్ ఆర్ రిప్రెంటెడ్ ఆన్ ఇస్ కెమెటిక్ విత్ ద పేర్ ఆఫ్ డిస్ప్రపోర్షన్ అంటే ఒకటి అకౌంట్ ఉంటుంది ఒకటి తక్కువ తక్కువ ఉంటుంది దాని మీనింగ్ డిస్ ప్రపోర్షన్ అంటే మీనింగ్ ఏంటి ఒకటి అకౌంట్ ఉంటుంది ఒకటి తక్కువ ఉంటుంది లైన్స్ ఓకేనా ప్యారల లైన్స్ వర్ట్కల్ లైన్స్ అండ్ దానికి రెండు లింక్స్ లాగా పెట్టేస్తాడు స్టేట్ అని పెట్టేస్తాడు సో పారల లైన్స్ ద నంబర్ ఆఫ్ లైన్స్ ఇండికేట్స్ ద నంబర్ ఆఫ్ సిరీస్ సెల్స్ ఇన్ ద బ్యాటరీ ఇప్పుడు ఇలాంటివి ఒక రెండు ఓకే రెండు లైన్లు పెట్టాడు ఇంకో రెండు లైన్లు అనుకోండి అంటే మనకి ఏంటి రెండు బ్యాటరీలు సిరీస్లో కనెక్ట్ చేయమని మనకు అర్థం అన్నట్టు ఓకేనా సో ఏంటంటే ఈ నెంబర్ ఆఫ్ లైన్స్ ఓకే ఇంక్రీజ్ అయితే మనకి ఏమన్నట్టు సెల్స్ అనేవి మనకు సిరీస్ లోపల కనెక్ట్ చేసేట మనం అర్థం చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి డయోడ్ ఈ డయోడ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనం చూస్తాం కదా చాలా దిక్కులో యూజ్ చేస్తాం మనం ఓకేనా డయోడ్ ఓన్లీ అలోజ్ కరెంట్ టు ఫ్లో ఇన్ వన్ డైరెక్షన్ డయోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది ఒకే డైరెక్షన్ లోపల కరెంటు ఫ్లో చేయనిస్తుంది రెండు డైరెక్షన్ లోపల కరెంట్ ఫ్లో కాదు ఓన్లీ ఐదర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్ ఓకే సో ఇట్ ఆల్వేస్ పులరైజ్డ్ విత్ అన్ యానోడ్ ఏ పాజిటివ్ అండ్ క్యాథోడ్ సైడ్ నెగిటివ్ ఓకేనా అనోడ్ ఏమంటాం మనం పాజిటివ్ అంటాం అట్లా ఖ్యాత్ నెగటివ్ అంటాం ఓకేనా సో ఇది మనకు సింబల్ చూసేస్తే మనకు ఒక ట్రయాంగిల్ లాగా ఉంది ఒక ఏరో లాగా ఉంది ఓకేనా మన పక్కన ఒక లైన్ ఉంది మన లెఫ్ట్కి ఒక ఇన్కమింగ్ లైన్ ఒకటి ఉంది అవుట్ గోయింగ్ లైన్ ఉంది ఓకేనా సో దట్ ఈస్ అవ్ యువర్ డయోడిస్ సింబల్ ఈస్ గివెన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి డయోడ్ ఎల్ఈడీ ఓకే డయోడ్ ఎల్ఈడి ఈజ్ ఎ స్టాండర్డ్ డయోడ్ సింబల్ విత్ టూ స్మాల్ యారో షోయింగ్ ద ఎమిషన్ ఆఫ్ లైట్ సేమ్ ఇది డయోడ్ లాగానే ఉంటుంది డయోడ్ ఎల్ఈడి అనే కదా ఎల్ఈడి అంటే ఏంటి లైట్ ఎమిటింగ్ డయోడ్ సో ఇక్కడ మనకు వచ్చేస్తే సేమ్ దాని లాగానే ఉంది కాకపోతే ఒక సర్కిల్ పెట్టాడు పైనుంచి రెండు ఆరో లైన్స్ ఉన్నాయి అంటే దట్ ఇండికేట్స్ దట్ ద లైట్ ఈస్ బీయింగ్ ఎమిటెడ్ దాని నుంచి మనకు లైట్ ఎమిట్ అవుతుంది అనేది మనకు అర్థం చేసుకోవచ్చు ఓకేనా బాయ్స్ సో మనకి ఈ వీడియో లోపల మనం ఏం చేశామంటే బేసికల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లోపల ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లోపల ఆటోమొబైల్లో యూజ్ చేసే వాటి లోపల మెయిన్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈ వీడియోలు చూసాము ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క వీడియో నచ్చిన అయితే నా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఆల్సో మీ యొక్క ఫ్రెండ్స్ గ్రూప్స్ లోపల షేర్ చేయండి ఓకే బాయ్స్ మళ్ళీ మనం ఒక మంచి వీడియోలు కలుద్దాం తొందరలోనే ఓకేనా విషు ఆల్ ద బెస్ట్